హలో అండి, వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్. ఇప్పుడైతే నేను కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈజీ ప్రాసెస్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి. సింగిల్ పీసు అంటే 2x2 పీస్ ఉంటుంది కదా, అది వీళ్ళటైతే 6 బ్లౌజులు ఒకటే ఇచ్చేసారండి. వాళ్ళతైతే ఒకటే. మీకైతే ఇప్పుడు ఒక బ్లౌజ్ అయితే కట్ చేసి చూపిస్తాను. బ్లాక్ పైన మార్కింగ్ అనేది బాగా కనపడుతుందని బ్లాక్ అయితే నేను క్లాత్ అయితే తీసేసుకున్నాను. అంచు వైపు ఉంటుంది కదా, ఇది 2x2 పీస్ అండి. పూర్తిగా క్లాత్ని అయితే ఓపెన్ చేసేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇలా హ్యాండ్స్ కోసం అయితే 4 మడతలు అయితే మడి చేసుకోండి. 4 మడతలు అనేది క్లాత్ అంచు ఉంటుంది కదా, అంచు వైపు ఇలా 4 మడతల మీద మడి చేసుకొని నీట్గా స్టిచ్ చేసుకోండి. అంటే 2 హ్యాండ్స్ ఒకటేసారి కట్ చేసుకుంటున్నాం మనము. ఇప్పుడు నేను లైన్ డ్రా చేస్తున్నాను, అదైతే హెమ్మింగ్ కోసము. ఇప్పుడు మీరు ఆల్తి అనేది కరెక్ట్గా తీసుకోండి. కరెక్ట్గా ఆల్తి ఉన్నది తీసుకున్నారు అంటే పర్ఫెక్ట్గా వస్తుంది మీకు. కటింగ్ కానీ స్టిచ్చింగ్ తర్వాత ఫినిషింగ్ కానీ సూపర్గా అయితే వస్తుంది. ఇప్పుడైతే మనము హ్యాండ్ లో సైడ్ కాకుండా ఇలా పై సైడ్ నుంచి, అంటే లోపల పీసులు ఉంటాయి కదా, మీకు మార్కింగ్ వేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అలా కాకుండా బ్లౌజ్ని ఇలా నీట్గా పై సైడ్ అంటే బ్లౌజ్ పై వైపు నుంచి కరెక్ట్ కొలత అయితే పెట్టుకోండి ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఒక వేలుడు ఎక్స్ట్రా పెట్టుకోండి. ఒక వేలు ఎక్స్ట్రా పెట్టుకున్నారు అంటే అది కుట్లల్లోకి. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ని ఇలా నీట్గా క్లాత్ పైన పెట్టేసుకోండి. హ్యాండ్ కుట్టు ఉంటుంది కదా, వాళ్ళు కుట్టు వేసి ఉంటారు కదా, ఆ కుట్టు దగ్గర కరెక్ట్ మార్కింగ్ వేసేసుకోండి. ఇలా హ్యాండ్ లూజు, అలాగే చంక దగ్గర మనము జాయింట్ వేస్తాం కదా, ఆ జాయింట్ దగ్గర అలా నీట్గా మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు మనం పైవైపు ఒక వేలుడు మార్కింగ్ ఎక్స్ట్రా పెట్టాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కింది వైపు కూడా ఒక వేలుడు ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టేసుకొని పైనుంచి కిందికి ఆ లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ షేప్ అయితే నీట్గా డ్రా చేసుకున్నాము. ఎక్స్ట్రా క్లాత్ దగ్గర డాట్స్ అయితే అంటే అదే మార్కింగ్ అయితే వేశాను. మనము మార్కింగ్ వేసుకున్న దాన్ని నీట్గా ఇలా కట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్కి మనము జాయింట్ దగ్గర కొలత వేసి స్టిచ్చింగ్ చేసింటాం కదా, ఆ స్టిచ్చింగ్ దగ్గరికి ఇలా హ్యాండ్ ఒకసారి కొలుచుకోండి. మనకున్న ఇక్కడైతే స్టిచ్చింగ్ అనేది స్ట్రైట్గా అక్కడైతే పడుతుంది. అక్కడ చిన్న ఖర్చు అయితే పెడుతున్నాను. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మళ్ళీ కొలుచుకోవలసిన పని లేకుండా ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా ఏదైనా పీస్ ఉంటే కట్ చేశాను. ఒకవేళ మీరు చిన్నది 18 బిట్స్ తీసుకున్నారు అంటే మీ బ్లౌజ్ సైజ్ చూసుకొని సైడ్ జాయింట్లు అనేది వేసుకోండి. ఇప్పుడు మిగిలిన క్లాత్ని అంతా ఇలా ఓపెన్ చేసేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక మనకి ఎంత లెంత్ కావాలన్నా అంత లెంత్ వరకు ఫస్ట్ అయితే ఒక హోల్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ని ఇలా 4 మడతల మీద క్లాత్ని అయితే ఇలా హోల్ చేసేసుకోండి. 4 మడతల మీద పట్టేసుకోండి ఒకటేసారి. ఆల్రెడీ వాళ్ళు లూజ్ కోసం లెంత్ అనేది వదిలేశారు. సేమ్ అక్కడ ఒక మార్కింగ్ వేసేసి ఎక్స్ట్రా 1.5 ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకోండి. ఆ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చెస్ట్ లూజ్ కోసం చూపిస్తున్నాను చూడండి. ఈ చెస్ట్ లూజ్ కోసం అనేది ఈ ఎక్స్ట్రా మార్కింగు. ఇట్ సైడ్ మనము వేస్ట్ లూజ్ కోసం అనేది ఆల్రెడీ వాళ్ళు వదిలేశారు, అంతే సైజు మనము వదిలేసాము. ఇప్పుడు కింద వైపు ఎక్స్ట్రా అంతా కొంచెం ఖర్చులు ఉంది కదా, దానికోసం ఒక మార్కింగ్ వేశాను. ఇప్పుడు స్ట్రైట్గా హెమ్మింగ్ కోసము ఒక మార్కింగ్ అనేది వేశాను. ఇలా వేసిన తర్వాత బ్లౌజ్ని నీట్గా చూసుకోండి ఒకసారి. ఫస్ట్ అనేది బ్లౌజ్ని ఇలా ఓపెన్ చేసుకొని నడుము దగ్గర సెంటర్లో పట్టేసుకోండి. ఇలా పట్టుకున్న తర్వాత పైవైపు నెక్కి పైవైపు దగ్గర ఒక డాట్ పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పొడవు కరెక్ట్ మార్కింగ్ పెట్టేసుకోండి పొడవు అనేది. నెక్స్ట్ వచ్చేసి కుట్లల్లోకి 1/2 ఇంచ్ కుట్లలోకి డ్రా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి చంక దగ్గర, మనకి చంక దగ్గర హ్యాండ్ జాయింట్ ఉంటుంది కదా, అక్కడ నుంచి కింద నడుము దగ్గర కింద వరకు ఒక మార్కింగ్ పెట్టేసి ఎక్స్ట్రా కుట్లల్లోకి 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేయండి. కరెక్ట్ మార్కింగ్ కింద ఉంటుంది, ఎక్స్ట్రా మార్కింగ్ అనేది పైన ఉంటుంది ఫ్రెండ్స్. చంక వైపు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి నెక్ రౌండ్ అనేది చాలామంది చాలా డౌట్లు అడుగుతున్నారండి. చాలామంది సిస్టర్స్ అయితే నన్ను కాల్ చేసి అట్లా కూడా అడిగారు. నెక్ రౌండ్ అనేది కొంచెం జారుతుంది అనేసి. జారడానికి ఏంటి అంటే నెక్ రౌండ్ అనేది
వెడల్పుగా పెట్టేస్తున్నారన్నమాట. నీట్గా బ్లౌజ్ సెట్ చేసుకొని కింద వైపు, ఒకవేళ మీరు స్కేల్ యూజ్ చేసేటట్టయితే కింద వైపు 2.5 పెట్టేసుకోండి, పైన షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి 2 పెట్టేసుకొని రౌండ్ డ్రా చేసుకున్నాము అంటే షోల్డర్స్ అనేటివి జారవు. ఎప్పుడు అలా లెంత్ అనేది వెడల్పుగా పెట్టకూడదన్నమాట బ్లౌజ్ అనేది. ఇలా నీట్గా గుత్తంగా పట్టేసుకొని నీట్గా సెట్ చేసేయండి. ఆల్తి బ్లౌజ్ అనేది మనం కట్ చేసే క్లాత్ పైన నీట్గా సెట్ చేసుకొని వెడల్పుగా పెట్టకూడదన్నమాట. లెంత్ అనేది నీట్గా రౌండ్ తిరిగేటట్లు చూసుకొని అలా ఒక మార్కింగ్ వేసేసుకొని పైన మనం ఎక్స్ట్రా కుట్లల్లోకి వదిలాం కదా, ఫస్ట్ స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా కుట్లల్లోకి పైవైపు షోల్డర్ దగ్గర అందుకు మనం తొక్కించాలి కదా, దానికోసం 1/2 ఇంచ్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి షోల్డరు హ్యాండ్ జాయింట్ చేసింటాం కదా, ఆ దగ్గర నుంచి మనము నెక్ రౌండ్కి హెమ్మింగ్ వేసుకున్నాము లేదా గోటు వేస్తాం కదా పైపింగ్ థ్రెడ్, అక్కడి వరకు ఒక మార్కింగు, ఎక్స్ట్రా మార్కింగు కుట్లల్లోకి, హ్యాండ్ జాయింట్ కుట్లల్లోకి డాట్ పెట్టేసుకోండి. లెంత్ చూపిస్తున్నాను చూడండి, పైవైపు 2 ఇంచులు పెట్టాను నెక్ రౌండ్ కోసము, కింద వచ్చేసరికి 2.5 డ్రా చేసుకోండి, పైన వచ్చేసి 2, కింద వచ్చేసి 2.5. ఇప్పుడు మనము ఈ 2ని ఈ 2.5తో లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకున్నప్పుడు ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. కొత్త వారైనా ఈజీగా కటింగ్ అనేది చేసుకోగలుగుతారు. కటింగ్ వచ్చేసింది అంటే స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇలా నెక్స్ట్ వచ్చేసి లైన్ అయితే డ్రా చేయండి. మనము ఆల్రెడీ మార్కింగ్ పెట్టేశాం కదా చంక దగ్గర, పైవైపు డ్రాయింగ్ అనేది ఖర్చుల్లోకి పైవైపు వదులుకోవాలనేసి అక్కడ కూడా లైన్ డ్రా చేశాను బాక్స్ టైప్లో. ఇప్పుడు బాక్స్ టైప్లో లైన్ డ్రా చేసుకున్న చోట రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్ రౌండ్ డ్రా చేసిన తర్వాత చంక దగ్గర నేను ఒక వేలులో ఒక గీత ఉంటుంది కదా, ఆ గీత దగ్గర చిన్న మార్కింగ్ పెట్టాను. మీరు అలా చూసుకోవడానికి అవ్వదు అనుకుంటే 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ అనేసి పెట్టేసుకొని ఇలా కర్వ్ స్కేల్ సహాయంతో చంక రౌండ్ అనేది డ్రా చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర కర్వ్ స్కేల్ లేకపోతే 1 ఇంచ్ డాట్ను కలుపుకుంటూ చంక రౌండ్ అనేది డ్రా చేసుకోండి. మీరు ఫస్ట్ టైం డ్రా చేస్తుంటే ఇలా పిన్నులు సెట్ చేసుకొని డ్రా చేయడము అలాగే కటింగ్ చేయడము నేర్చుకోండి. పర్ఫెక్ట్గా క్లాత్ కటింగ్ అనేది వస్తుందన్నమాట. పైవైపు క్లాత్ జరుగుతుంది, కింద వైపు క్లాత్ ఒక్కొక్కవేళ మనం కట్ చేసేటప్పుడు మడత పడడము అలా జరుగుతుందన్నమాట. అలా కాకుండా నీట్గా సెట్ చేసుకొని మనము కటింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు కింద వైపు ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా తీసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి రౌండ్, మనము నెక్ రౌండ్ డ్రా చేసాం కదా, ఆ నెక్ డ్రాగున కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి షోల్డరు, నెక్స్ట్ వచ్చేసి చంక. ఇది బ్యాక్ సైడ్ కాబట్టి లోత్ అనేది ఏం కట్ చేయలేదండి. ఇలా 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ వరకు డ్రా చేసుకోవచ్చు. నెక్ రౌండ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు కింద మనం హెమ్మింగ్ కోసము ప్లేస్ వదిలాం కదా, అక్కడ ఒక చిన్న కచ్చ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇది బ్లౌజ్ యొక్క పొడవు, బ్యాక్ సైడ్ రౌండ్, చంక డ్రాయింగ్. నెక్స్ట్ వచ్చేసి మిగిలిన క్లాత్ని ఇలా నీట్గా ఓపెన్ చేసేసుకోండి. ఇలా నీట్గా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని కొంచెం పైకి జరపాలన్నమాట, ఎందుకంటే మనకు చెస్ట్ దగ్గర షేప్ అనేది కిందికి వస్తుంది కదా, కిందికి వచ్చినప్పుడు లెంత్ అనేది సరిపోదన్నమాట. అందుకు క్లాత్ అనేది కొంచెం పైకి సర్దేసుకొని, ఇది క్రాస్ కటింగ్, క్లాత్ని అనేది కొంచెం క్రాస్గా పెట్టాము అంటే క్రాస్ అనేది చెస్ట్ షేప్ నీట్గా ఫిట్ అవుతుంది అన్నమాట, బుగ్గలాగా నీట్గా వస్తుంది. ఇలా నీట్గా యాజ్ ఇట్ ఈజ్ మనము బ్యాక్ ఎలా ఉందో అలా చంక వైపు డ్రా చేసుకోండి. నెక్ కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే డ్రా చేసుకోండి, కానీ ఇది బ్యాక్ సైడ్ కాబట్టి బ్యాక్ డౌన్ ఎక్కువ ఉంటుంది, ఫ్రంట్ అనేది తగ్గుతుంది. కాబట్టి 1/6 ఇంచులు డౌన్ తీసుకోండి, లేదు అంటే మీ ఆల్తి ప్రకారం ఉంటుంది కదా ఎలా ఆల్తితో పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే యాజ్ ఇట్ ఈజ్ మనం డ్రాయింగ్ అయితే వేసుకున్నాము, బ్యాక్ సైడ్ ఎలా వేసుకోవాలి అనేది చూసేసి ఇప్పుడు మనము ఉక్స్ సైడ్ తీసుకోండి. ఉక్స్ ఎలా ఏ సైడ్ ఉంటుందో ఆ సైడ్ నెక్కు కొలత అనేది తీసుకోండి. ఇలా ఫ్రంట్ నెక్కు కోసము నీట్గా కటింగ్ మనము ఎక్స్ట్రా వదిలేసాం కదా,
కుట్లల్లోకి. అక్కడి నుంచి చూసుకొని షోల్డర్ అనేది పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇలా కింద నెక్కు దగ్గర ఒక డాట్ పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ పైకి డ్రా చేసుకోండి. కొత్తగా కటింగ్ చేసుకునే వాళ్ళు, స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళు ఇలా ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకున్నారు అంటే మీకు కొంచెం కట్ చేసేటప్పుడు ఇబ్బందిగా లేదు, షోల్డర్స్ అందుకు జారుకోకుండా ఉండాలంటే ఇలా ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టేసుకొని మార్కింగ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ షేపు ఉక్స్ పట్టి దగ్గర ఉంటుంది కదా, నెక్కు డ్రా చేసాము, నెక్కు దగ్గర నుంచి క్రాస్ పట్టి పైన క్లాత్ చెస్ట్ షేప్ ఉంటుంది కదా, ఆ చెస్ట్ షేప్ దగ్గర చిన్న డాట్ పెట్టేసుకోండి, ఎంత లెంత్ ఉందో చూసుకొని. నెక్స్ట్ వచ్చేసి సైడ్లో అన్నమాట, చంక మనము జాయింట్ చేస్తాం కదా, అక్కడ క్రాస్ పట్టి వరకే డాట్స్ పెట్టేసుకోండి. ఎక్కడ డాట్స్ పెట్టినా 2 డాట్స్ అయితే పెట్టాలి, ఒకటి కరెక్ట్ మెజర్మెంట్, ఇంకొకటి వచ్చేసి కుట్లలోకి. అలా అయితే వదులుకోండి. ఇప్పుడైతే మనము చెస్ట్ షేప్ అనేది ఒకసారి కొలుచుకుందాం ఫ్రెండ్స్, ఎక్కడికి వస్తుంది అనేసి. మరి క్లాత్ని గుంజుకోకుండా లైట్గా పట్టేసుకోండి. అలా పట్టుకున్న తర్వాత చెస్ట్ షేప్ చూడండి, ఎంత నీట్గా వచ్చిందో, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో షేప్ అనేది. కొత్తగా కటింగ్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుందండి. ఇంతవరకు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం వరకు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్, తప్పకుండా అయితే లైక్ చేయండి. మీకు చెస్ట్ షేపు ఎలా డ్రా చేసుకోవాలో కొని చూపిస్తున్నాను చూడండి. షోల్డర్ సెంటర్లో ఇలా మార్కింగ్ అయితే పెట్టేశాను, కింద మనము చెస్ట్ షేప్ దగ్గర క్రాస్ పట్టు ఉంటుంది కదా, అక్కడ డాట్స్ ఉంటాయి కదా చెస్ట్ షేప్ కోసము, ఆ డాట్స్ కోసం అయితే బ్లౌజ్లో చూసుకొని కొలత అయితే పెట్టేసుకోండి. అలా డాట్ పెట్టేసుకోండి, యాజ్ ఇట్ ఈస్ కింద వైపు కూడా సేమ్ అదే కొలత పెట్టేసుకున్నారంటే కరెక్ట్గా వస్తుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు అన్నమాట. చూడండి ఒకసారి, నేను ఊరికే అందాజుగా డ్రా చేశాను కానీ ఒకసారి కొలత తీసుకుంటే కరెక్ట్గా అయితే వచ్చేసింది చూడండి. ఫ్రంట్ సైడ్ నేను లోత్ అనేది డ్రా చేశాను ఫ్రెండ్స్, ఇప్పుడు కటింగ్లో కూడా లోత్ అనేది కట్ చేస్తాను చూడండి. కటింగ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా జాగ్రత్తగా చేసుకోండి, పిన్స్ పెట్టేసుకున్నారంటే ఈజీ అనేది వచ్చేస్తుంది. కరెక్ట్గా అంటే మనము డాట్స్ పెట్టేసేదాన్ని బట్టి కరెక్ట్గా అనేది వచ్చేస్తుంది. క్లాత్ అనేది నీట్గా సర్దుకుంటూ ఇలా కటింగ్ అయితే చేసుకోండి. ఇంకా లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ లైక్ అనేది నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది, ఇలాంటి మరెన్నో వీడియోస్ చేస్తాను. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. చూడండి షేప్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో క్రాస్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మిగిలిన క్లాత్లో మనము ఉక్స్ పట్టి దారాలు పట్టి కోసం అయితే ఇలా పైవైపు 1 అంచు దగ్గర మనం హ్యాండ్ తీసాం కదా, నేను చెప్పిన ప్రకారంగా మీరు కట్ చేసుకుంటే నేను ఎక్కడ కట్ చేసుకుంటున్నాను క్లాత్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే క్లాత్ మిగ్గున వస్తుందండి. ఉక్స్ పట్టి దారాలు పట్టి కోసం అయితే నేను అంచు వైపు ఉన్న క్లాత్ని అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు మిగిలిన క్లాత్ని ఇలా ఓపెన్ చేసేసుకొని క్రాస్ పట్టి కోసం అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి. ఈ కోరాస్ అనేటివి అంటే కొంచెం ఎత్తుపల్లాగా ఉంది కదా పైకి బోట్ లాగా, ఆ షేప్ అనేది కరెక్ట్గా అందరికీ వస్తుంది. ఈ మెజర్మెంట్ లాగా తీసుకున్నారు అంటే ఖచ్చితంగా అయితే వస్తుందండి. ఈ షేప్ రావడం మనకు చాలా ఈజీ అండి, ఈ కటింగ్లో క్రాస్ పట్టి తీసుకోవడము. కింద మనము కట్ చేసుకున్న క్లాత్లో కొంచెం సైడ్గా అయితే వచ్చేసింది కదా, అక్కడ ఒక డాట్ పెట్టేసుకోండి. అంటే అక్కడ కింద ఇంకొక క్లాత్ లేదనేది బాగా మీకు గుర్తుకుంటుందన్నమాట, ఎక్కడి వరకు అయితే క్లాత్ ఉందో అక్కడ వరకు లైన్ డ్రా చేసుకొని మనము ఫ్రంట్ పార్ట్ ఉంది కదా కట్ చేసినది, అక్కడ షేప్ అయితే పట్టేసుకోండి ఎంత లెంత్ పెట్టాము అనేసి. అక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్నాము అంటే క్రాస్ పట్టి అనేది కరెక్ట్గా కట్ చేసుకోవచ్చు అన్నమాట. మెజర్మెంటు ఇలా పట్టేసుకున్న తర్వాత ఆల్తి బ్లౌజ్లోంచి క్రాస్ పట్టి లెంత్ అయితే పెట్టేసుకోండి. ఎక్కడ పెట్టుకున్నా 2 డాట్స్ అయితే పెట్టేసుకోమని చెప్తున్నాను కదా నేను, కింద వైపు కచ్చుల్లోకి వదిలాను, ఇప్పుడు పై వైపు కూడా కరెక్ట్ డాటు ప్లస్ కుట్లల్లోకి 2 డాట్స్ అయితే పెట్టేశాను కదా. ఇప్పుడు సెంటర్లో కూడా మీకు వీలైతే ఒక డాట్ అయితే తీసుకోండి. అంటే కొందరు సెంటర్కి వచ్చరికి డౌన్ కట్ చేశారు అంటే చెస్ట్ షేప్ అనేది కిందికి లాగినట్లు వస్తుందన్నమాట. అలా కాకుండా ఎక్కడ తీసుకున్నా కొలత తీసుకొని కట్ చేసుకున్నారు అంటే ఆల్తి ప్రకారము కరెక్ట్గా బ్లౌజ్ అనేది వస్తుందండి. క్రాస్ పట్టి కూడా రెడీ అయిపోయింది. ఈ మిగిలిన క్లాత్లు అయితే పడేయకుండా
గోటు కోసము లేదా పైపిన్ క్లాత్ కోసము, క్రాస్ పట్టీలు లో సైడ్ వేస్తాం కదా మనం ఎక్స్ట్రా క్లాత్, ఆ క్లాత్ కోసం అయితే పెట్టేసుకోండి. ఇప్పుడైతే క్రాస్ పట్టీలు అలాగే ఫ్రంట్ చెస్ట్ షేప్స్, బ్యాక్ సైడు రౌండ్ షేపు, నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ చూడండి ఎంత నీట్గా వచ్చాయో. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.